హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్రిక కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు మన కిచెన్లో సగ్గు బియ్యంతో వడియాలను ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ని చూపిస్తున్నానండి ఎండాకాలం వచ్చింది అంటే చాలు చాలా మంది రకరకాల వడియాలను పెడుతూ ఉంటారు సగ్గు బియ్యం వడియాలు అలాగే రవ్వతో బియ్యంతో అలాగే పొటాటో చిప్స్ అని ఇలాంటివి చాలా రకాలు రకాలుగా చేస్తూ ఉంటారు చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటారండి మనం మాత్రం మనకి లో ఈరోజు సగ్గు బియ్యం టమాటో వడియాలు ఎలా పెడతారో చూపిస్తానండి దానికోసం ముందుగా మనకి సగ్గుబియ్యం టమాటో వడియాలు అంటే సగ్గుబియ్యం టమాటోలు ఖచ్చితంగా కావాల్సిందే కదా ఇప్పుడు వన్ కప్పుతో సగ్గుబియ్యం ఒక హాఫ్ కప్పు తీసుకున్నానండి అలాగే మంచిగా మెత్తగా పండిన మూడు టమాటాలను తీసుకున్నాను సగ్గుబియ్యం ఉన్ను టమాటోస్ రెండు ఈక్వల్ ఉండాలి కానీ ఏం లేదు అండి టమాటోస్ మనం ఎంతైనా వేసుకోవచ్చు మంచిగా పండిన టమాటాలు అయితే మనకి వడియాలు కలర్ఫుల్గా మంచిగా రెడ్డిష్గా కనిపిస్తాయండి ఇప్పుడు ఈ సగ్గు బియ్యంని మెత్తగా పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుకు బరుకుగా ఉన్నా పర్లేదు ఈ విధంగా పౌడర్ని చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనం సగ్గుబియ్యము హాఫ్ కప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక మూడు కప్పుల వాటర్ని తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకున్న సగ్గుబియ్యం పౌడర్ని అలాగే టమాటో పేస్ట్ని కూడా ఇందులో వేసి దగ్గర పడే అంతసేపు కలుపుతూ ఉండాలి కడాయి మాత్రం ఖచ్చితంగా కొంచెం అందంలోనే తీసుకోవాలి మాడంటుకోకుండా ఉంటుంది మళ్ళీ మనకి ఈ వడియాల పిండి అనేది ప్రిపేర్ అయ్యే అంతసేపు కలుపుతూనే ఉండాలి మధ్యలో ఆగితే మాడంటుకుంటుంది ఖచ్చితంగా చూడండి ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారంని వేసుకోవాలి మరి కారం ఎక్కువ కాకుండా కొంచెం చప్పగా ఉంటేనే ఈ వడియాలు బాగుంటాయండి నేను ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ కారంని వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం దగ్గర పడే ఉంచుకోవాలి మనకు ఈ ప్రాసెస్ మొత్తము ఒక పది పదిహేను నిమిషాలు పడుతుందండి మనకు సగ్గుబియ్యం అనేది పర్ఫెక్ట్గా ఉడకడానికి సగ్గుబియ్యం ఎంత మంచిగా ఉడికితే వడియాలు అంత మంచిగా వస్తాయి పగలకుండా ఉంటుంది అందుకోసమే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మెత్తగా సగుబియ్యం అయ్యేంతసేపు ఉడికించుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ ఓమా వన్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కొత్తిమీర కరివేపాకును చన్నగా కట్ చేసి వేసుకున్నానండి మీరు ఇక్కడ ఓమా అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే జీలకర్ర లేదా ఓమా రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకోవచ్చు లేదు అంటే రెండు కలిపి అయినా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి కాకపోతే ఏదో ఒకటి వేసుకుంటే మాత్రం ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే ఇప్పుడు అది చల్లారిన తర్వాత ఒక కవర్ని తీసుకొని కవర్ పైన ఆయిల్ని వేసి ఈ విధంగా మొత్తము స్ప్రెడ్ చేయాలి ఈ విధంగా ఆయిల్ వేయడం వలన మనకి వడియాలు తీసేటప్పుడు అంత ఇబ్బంది కాకుండా వాటంతట అవే లేస్తాయండి ఇలా ఆయిల్ రుద్దడం వలన ఇప్పుడు మనకి నచ్చిన సైజులో చిన్నగా కావాలి అంటే చిన్నగా పెద్దగా అంటే పెద్దగా మనకు ఇష్టం వచ్చిన సైజులో ఇష్టం ఉన్నట్టుగా వేసుకోవచ్చు కాకపోతే మరీ మందంగా కాకుండా కొద్దిగా పలుచగా వేసుకుంటేనే మనకి తొందర ఇవి ఎండుతాయండి ఇవి ఎండేసరికి ఒక టూ త్రీ డేస్ పడుతుంది ఈ విధంగా ప్లేట్ మొత్తము వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఎక్కడ మనకి బాగా ఎండ వస్తుందో అక్కడ పెట్టేసుకోవాలండి ఎంత ఎండితే మనకి అన్ని రోజులు స్టోర్ అయి ఉంటాయి ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపించేది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నేను ఆఫ్టర్నూన్ వేసుకున్నాను ఇది నెక్స్ట్ డే మార్నింగు అంటే హాఫ్ డే మొత్తము నాకు ఈ విధంగా ఎండినాయండి ఇంకా పచ్చిగానే ఉన్నాయి చూడండి మళ్ళీ నెక్స్ట్ డే అయితే పర్ఫెక్ట్గా ఎండుతాయి ఖచ్చితంగా టూ ఆర్ త్రీ డేస్ మాత్రం ఖచ్చితంగా పడుతుంది అది ఎండను బట్టి ఉంటుంది ఎండ బాగా కొడితే మాత్రం టూ డేస్లో లేదా వన్ డేలో మనకి పర్ఫెక్ట్గా ఎండిపోతాయండి చూడండి నాకైతే టూ డేస్లో ఈ విధంగా అయినాయి ఇప్పుడు వీటిని స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో ఈ వడియాలని మనము ఈవినింగ్ స్నాక్లోకైనా తీసుకోవచ్చు సమ్మర్ స్టార్ట్ అయ్యింది అంటే మనము ఎక్కువ లిక్విడ్లోనే కర్రీస్ చేసుకుంటాం కాబట్టి అలా లిక్విడ్ కర్రీస్లోకి ఈ వడియాలు అప్పటికప్పుడే వేయించి తినొచ్చు అలాగే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈవినింగ్ స్నాక్కి ఏం లేకపోతే అప్పటికప్పుడు వేయించి ఇస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు చూడండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఈ విధంగా ఆయిల్ బాగా వేడిన తర్వాత ఆయిల్లో వేయగానే ఎంబటే కలిపి తీసేయాలి లేకపోతే తొందరగా మాడుతాయండి ఇవి బాగా ఎండినాయి కాబట్టి కొంచెం తొందర డీప్ ఫ్రై అయిపోతాయి చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా మరి లేట్ ఎందుకు అండి లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ సగ్గు బియ్యం టమాటో వడియాలను కూడా చేసి తిని ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను మరిన్ని కొత్త కొత్త వంటకాలు చేసి మీ ముందుకు చూపిస్తానండి ఇలాంటి మంచి మంచి వంటలు మీకు కావాలి అంటే మరి లేట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబా బాయ్